హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అండి, 6:15 అట్లా అవుతుంది పొద్దున్నే అండి. డైలీ బ్లాగ్ అండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక బయట అయితే ఇట్లా వచ్చేసి వాకిలి అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి, ఇవాళ లంచ్ ఇంకా టిఫిన్ సెక్షన్ అదైతే ఉంటుంది వీడియోలో. వచ్చేసేసి నూరువారాల పువ్వు అండి, రెడ్ కలర్ పువ్వులండి. ఈ పువ్వులు అయితే బాగా ఉపయోగపడుతున్నాయి పూజకి అయితే. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి, ఉతకాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ తీసి మిషన్లో అయితే వేస్తున్నాను. ఇంకా మా ఊడైతే లేగలేదు పిల్లోడు, ఇంకా వాడు లేచాడంటే అడవుడి స్టార్ట్ అయిపోయినట్టేను. ఇక బట్టలు వేయటానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని ఏరుకొని వేసుకోవాల్సిందేను. టవల్స్ అని ఇంకా అన్నీ చూసుకుంటా వేసుకోవాలి ఒకసారికి. ఇదిగో లేచేసాడు మాటల్లోనే. ఇంకా బయటకు అయితే వచ్చేసి ఆ బ్యాగ్ పెట్టుకొని కూర్చుంటాడు, స్కూల్ బ్యాగ్ పట్టుకొని. ఇంకా లేచిన కాంచి మా ఇంట్లో, ఇక స్కూల్కి వెళ్ళే పిల్లల ఇంట్లో ఉంటుందో ఉండదో కానీ మా ఇంట్లో ఇక కానీ కానీ అంటనే ఉండాలి. ఇక టైం ఏమో అయిపోతూ ఉంటుంది, హడావుడిగా ఉంటుంది ఉదయం పూట అయితే చాలా. ఇక పాలు అవన్నీ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చుకొని టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఉదయం అయితే పాలు అయితే తీసుకొచ్చారు, పాలు అయితే కాయాలి. కాసి కొంచెం అయితే మా అబ్బాయికి ఇస్తానండి, వాడే తాగి ఇంకా స్నానం వచ్చేస్తాడు. ఎక్సర్సైజ్లు ఉన్నాయి కదా అవి చేసుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్తాడు. ఇక్కడైతే అట్టుపిండి అండి, అట్టుపిండిలో సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడైతే వేసి కలుపుకుంటున్నాను. పగలైతే వేస్తే పొలవదండి, నైటే వేసి పెట్టుకున్నామంటే పులిసిపోయేది తొందరగా. అట్టుపిండి అయితే ఇడ్లీ పిండి అయినా అంతేలేండి. చట్నీకి అయితే నేను బీరకాయ టమాటా చట్నీ అయితే చేసుకున్నాను. ఎక్కువగా పల్లి చట్నీ కన్నా ఎక్కువ కూరగాయల చట్నీలే చేసుకుంటామండి. ఇక్కడేమో టీ ఏమో పొంగుతున్నాయి. ఇక్కడైతే షుగర్ అయితే వాడతలేదు కదండి, ఇక బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇదివరకైతే నా ఒక్కదానికి 2-3 కేజీలు షుగర్ అయితే వాడేదాన్ని, ఇప్పుడైతే బెల్లం అయితే అలవాటు అయిపోయాక ఇంకా షుగర్ టీ అయితే తాగబుద్ధి కావట్లేదు. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, ఈ టేస్ట్ అయితే వేరే ఉంటుంది. కానీ బెల్లం టీ చాలానే బాగుంటుంది అలవాటు అయితే మట్టుకి. బెల్లం టీ అలవాటు అయిపోయిన తర్వాత షుగర్ టీ అయితే అస్సలు తాగలేకపోతున్నాము. కానీ ఆరోగ్యానికి మంచిదండి, ఎవరన్నా బెల్లం అయితే వేసుకొని టీ అయితే తాగితే ఆరోగ్యానికి మంచిది. షుగర్ అయితే సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది. ఇక్కడేం టిఫిన్ అయితే వేస్తున్నాను, స్నానం చేసి వచ్చేసాడండి. ఇంకా రెడీ అయిపోయాడు స్కూల్కి అయితే, ఇంకో టిఫిన్ పెట్టిస్తే తింటున్నాడు. రాత్రి అయితే కటింగ్ చేశాను, పీస్ ముక్కలన్నీ అట్లాగే ఉన్నాయి సో తీయాలి. ఇంకా స్కూల్కి అయితే పంపించి వచ్చాక వంట అయితే చేస్తున్నాను అండి. క్యారేజీ కట్టాలి మధ్యాహ్నానికి. దోసకాయ మటన్ అయితే వండుదామని పెట్టుకున్నాను. దోసకాయ ముక్కలు అయితే ఇట్లా కోసుకున్నాను అండి పెద్దగా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ఉల్లిపాయ పేస్టు అలా పెట్టుకున్నాను. మటన్ అయితే కొంచెం ముదురుగా అనిపించిందని చెప్పేసి నేను దోసకాయ మటన్ అయితే వండుదామని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను అండి. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయగాక కొంచెం పసుపు వేసుకొని కొంచెం కనుక సాల్ట్ వేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. తర్వాత మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. కుక్కర్లో కనుక మటన్ ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, మెత్తగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మటన్ అనేవాటికి పిల్లలు తినలేరండి చాలామంది. ఇట్లా కుక్కర్లో పెట్టి వండితే మటన్ కూడా కొంచెం మెత్తబడి తింటానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను, సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకుందామండి. ఇట్లా మగ్గిన తర్వాత సరిపడా కారం, కర్రీకి సరిపడా కారం మొత్తం ఇప్పుడే వేసుకోవాలండి. మనం దోసకాయ ముక్కలు కూడా వేస్తాం కదా, దానికి కూడా సరిపడానే ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అయితే కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ పైన మూత ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా మటన్ అయితే ఉడికిపోతుంది.
మటన్ కూర కొంచెం లేతగా ఉంటే విడిగా మనం దాకలో అట్లా వండుకోవచ్చు. కొంచెం ముద్దరది అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు అండి. కానీ కుక్కర్లో పెడితే చాలా బాగా ఉడుకుతుంది. అయితే 8 విజిల్స్ అన్నా కదండి వచ్చినాయి. ఇక కుక్కర్ అయితే దించేసి రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా టైం అయిపోతుంది. వాడు క్యారేజ్ ఇవ్వాలి కదా, అడవుడిగా చేస్తూ ఉన్నాను. బట్టలు అయితే వేసాను కదా, ఇంకా అయితే పైన ఆరేసి రావాలండి. ఇంకా పైన బట్టలు ఆరత్తకని పైకి వచ్చాను. ఎండ అయితే బాగానే ఉందండి, కొంచెం పర్వాలేదు. చలికాలం అయినా కొంచెం సాయంత్రానికి ఆరిపోతున్నాయి బట్టలు. ఇదివరకే సాయంత్రం కూడా కొంచెం తడిపొడిగా ఉండేవి, ఇప్పుడు అట్లా ఏం లేదు, కొంచెం పర్వాలేదు ఎండ కూడా. ఇంకా కిందకు వస్తే అన్నం అయితే ఉడుకుతుంది. ఒక పక్కనేమో కొంచెం వాటర్ ఉందండి. ఇంకా మటన్లో మూత తీసి చూస్తే వాటర్ అయితే ఉంది కదా, ఇంకా అది కూడా ఎగిరిపోవాలి. మళ్ళీ విడిగా అయితే పెట్టుకున్నాను. నా ప్రాసెస్లో నేను చెప్తున్నా అండి. అయితే దోసకాయ మటన్ అయితే ఇలా వండుతాను. ఇది నేను వండే పద్ధతి. ఎలా ఉండేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే. ఇంకా దోసకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని, విజిల్స్ అయితే పెట్టకూడదండి, ఉన్న మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు కొత్తిమీర ఉంది కదండి, అదైతే వేసేసుకున్నామంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కూర అయితే బాగా కుదిరిందండి, చక్కగా ఉంది. దోసకాయ అయితే పులుపుదనం ఉంటే చాలా బాగుంటుంది మటన్ దోసకాయ కూర. దోసకాయ మట్టికి పుల్లగా ఉండాలండి కొంచెం, అప్పుడు బాగుంటుంది. మేమైతే గింజలు కూడా వేస్తామండి. కొంతమంది గింజలు కూడా వేసుకోరు దోసకాయలో. మేమైతే గింజలు కూడా వేసుకుంటాను. మాకు పప్పులో అయినా ఇట్లా దోసకాయ ఎట్లా వాడినా సరే గింజలు అయితే వాడతామండి. ఎవరి ఇష్టం ఇంకా వాళ్ళది అనుకోండి. ఇక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. కొత్తిమీర అయితే ఇట్లా చల్లుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇక ఇప్పుడైతే బాక్స్ కట్టుకుంటున్నాను. 12 దాటితా ఉంది. ఇక క్యారేజీ అయితే పెట్టేసానండి. రైస్ అయితే పెట్టా కదా, కూర అయితే ఇక బాక్స్లో వేస్తున్నాను. ఇంకా టైం అయితే అయిపోతూ ఉందని కంగారు కంగారుగా ఇక ఉంది. ఇంకా స్నాక్స్ కింద కార్న్ఫ్లేక్స్ ఉన్నాయండి, అవి అయితే కొంచెం పెట్టాను చిన్న బాక్స్లో. అయితే పెట్టుకోవాలండి, క్యారేజ్ బ్యాగ్ ఉండదు కదా, ఇంకా దాంట్లో అయితే సర్దుకుంటున్నాను. ఇదే అండి వాళ్ళకి వీడియో కనుక. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ అండి, బాయ్.